Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రథం రాజకీయం జగన్ మాస్టర్ స్ట్రోక్ అందరూ సైలెంట్. అంతర్వేది రథదగ్ధం విపక్షాలకు అస్త్రంగా తయారవుతున్న వేళ జగన్ వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ముందు అంబటి వచ్చారు. అంతర్వేది ఘటనతో మతకల్లోలాలను రేపడానికి ప్రయత్నిస్తున్నారని, వాళ్ళెవరైనా పట్టుకుంటామని వ్యాఖ్యానించారు. సిబిఐ ఎంక్వైరీకి కూడా రెడీ అన్నారు. అన్న గంటలోనే నిర్ణయం కాస్త వెలువడింది. ఇంత త్వరగా జగన్ సిబిఐకి ఒప్పుకుంటారని విపక్షం ఊహించనే లేదు. ఇది జగన్ మాస్టర్ స్ట్రోక్. నిజానికి ఇది రాజకీయంగా చాలా తెలివైన వ్యూహం. విపక్షానికి ఎలాంటి అవకాశం ఉండకూడదంటే నిర్ణయాలు స్పీడ్గా ఉండాలి. అంతర్వేది ఘటన ఆధారంగా బీజేపీ, మిత్రపక్షం జనసేన, ఈ రెండింటికన్నా ఎక్కువగా తెలుగుదేశం జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాయి, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అంతర్వేదిలో రథం దగ్ధం శాంతి భద్రతల సమస్య కాదు, విశ్వాసాల మీద దాడి కాబట్టి ఇది ప్రమాదమా లేక కుట్ర అని తేల్చేయాల్సిందే. ఇక్కడే అధికారులు తొందరపడి ఇది పిచ్చి వాళ్ల పని అని చెప్పడంతో పరిస్థితి ప్రతిపక్షాలకు అనుకూలంగా మారింది. అందుకే సమస్య ఎక్కడుందో జగన్ గుర్తించినట్లే కనిపించారు. ఒకవేళ ఏపీ పోలీసులు విచారించినా ప్రజలను నమ్మించడం కష్టం. ప్రతిపక్షాలు రాజకీయంగా దాడులు చేస్తూనే ఉంటాయి. అందువల్ల సొంత విచారణను వదిలేసి సిబిఐకి అప్పగించడం వల్ల జగన్ రెండు ప్రయోజనాలు సాధించారు. ఒకటి, విచారణ బాధ్యతను కేంద్రం చేతిలో పెట్టారు. ఇక జగన్ సమాధానం చెప్పుకోవచ్చు. అంతర్వేది ఘటనపై సిబిఐ దర్యాప్తునకు సీఎం జగన్ ఆర్డర్. రెండోది, ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వాళ్ల ప్రభుత్వ విచారణ సంస్థల చేతికి విచారణ బాధ్యత అప్పగించారు. సిబిఐ హోంమంత్రి అమిత్ షా చేతిలో ఉంటుంది. అంటే జగన్ని విమర్శించడానికి బీజేపీకి అస్త్రం లేదని అనుకోవచ్చు. టీడీపీ పరిస్థితి కూడా అంతే. సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంతర్వేది ఘటన సవాళ్ల నుంచి సిబిఐకి అప్పగించి జగన్ బయటపడినట్లేనా? అంటే ప్రస్తుతానికి సమస్యను అధిగమించారు ఏపీ సీఎం.